బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బీసీ తాటికొండ రమేష్ పదవీ కాలం ఇవాళ్లతో ముగియడంతో ఆయన దిష్టిబొమ్మతో విద్యార్థులు శవయాత్ర నిర్వహించారు. కేయూ లైబ్రరీ నుండి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు చెప్పులతో విద్యార్థి సంఘాలు నిరసన తెలిపారు. తాటికొండ అవినీతి అనకొండ అంటూ విద్యార్థులు ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. మూడేళ్ల పాలనలో వర్సిటీని సర్వనాశనం చేశారని, నేటితో పీడ విరగడైందంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. గవర్నమెంట్ నియమించినటువంటి పల్ల రాజేశ్వరరెడ్డి నియమించినటువంటి అర్హత లేని ఒక అక్రమార్కుని తాటికొండ రమేష్ ఇక్కడ నియమించడం జరిగింది. ఆనాడు నియమించినప్పటి నుండి ఇప్పటి వరకు 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఉద్యమాలకు పురుడు పోసుకొనే ఉన్నది. అదే తాటికొండ రమేష్ ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో మెయిన్ బ్రాంచ్లు అయితే ఏమున్నాయో, ఎస్డిఎల్సీ కానీ, డెవలప్మెంట్ ఆఫీస్ కానీ, హాస్టల్ ఆఫీస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పోస్టులో ఉన్నటువంటి మెయిన్ కీలక పోస్టులు అన్నింటినీ ఆయన కావాల్సినటువంటి అనుచరులను పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పైసలను ఏ విధంగా తీయాలో, అంతకుముందు ఉన్నటువంటి అధికారులు తీయకపోతే కొత్తగా నియమించుకున్న అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ పైసలన్నింటినీ దుర్వినియోగం చేయడం జరిగింది. కాబట్టి ఈ తాటికొండ రమేష్ అవినీతి అక్రమార్కుని తొందరనే విజిలెన్స్ కమిటీ బయట పెట్టే ఇతన్ని శిక్షించాలని చెప్పేసి అని విద్యార్థి లోకం ప్రశ్నిస్తూ ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, ఆయన ఇష్టం ఉన్నటువంటి ఇంటర్వ్యూ లేకుండా, డిఆర్సి మీటింగ్ లేకుండా, ఆయనకి ఇష్టం ఉన్నటువంటి ఇష్టం ఉన్న వ్యక్తులకు, తన అనుచరులకు మాత్రమే ఇక్కడ ప్రైవేట్ విద్యా వ్యాపారం అయినటువంటి పల్లా రాజేశ్వర యొక్క మిత్రుడే అర్హతగా ఒక చదువు 16 సంవత్సరాలు పిహెచ్డి ఒక తాటికొండ రమేష్ ను 10 సంవత్సరాలు రాజ్య చేస్తున్నప్పటికీ ఇక్కడ వీసీగా నియమించడం జరిగింది. అతన్ని వీసీగా నియమించిన నాటి నుండి ఈ 3 సంవత్సరాల ద్వారా ఈ కాకతీయ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలకు పెద్ద పీట వేసి తన యొక్క అన్యాయులకు, అర్హత లేని వాళ్ళకు, కాంట్రాక్ట్ వాళ్లకు, మిగతా వాళ్ళందరూ కూడా పాలనా పదవులలో అందరూ ఎక్కించడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కక్ష కట్టి రాత్రికి రాత్రి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేయడం, డిస్మిసల్ చేయడం, అదేవిధంగా వాళ్ళ యొక్క పదవులు తగ్గించడం జరిగింది. ఇలాంటి ఒక మూర్ఖుడు, ఈ మూర్ఖుడి మీద విజిలెన్స్ ఎంక్వైరీ అనేది చేయించడం అనేది ప్రభుత్వం ముందుకొచ్చిందంటే దానికి కారణం ఇక్కడ ఉండే విద్యార్థులు, అధ్యాపకులు నాన్ టీచింగ్ స్థాయించినటువంటి విజయంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ ప్రతి విధానంలో కూడా గతంలో పిహెచ్డీలో అక్రమాలు జరిగిందని చెప్పేసి విద్యార్థులు నిరసన తెలియజేస్తే ఆ విద్యార్థులు తీసుకుపోయి టాస్క్ ఫోర్స్ లో పెట్టి కొట్టించినటువంటి ఘనత ఈ యొక్క వీసీది. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్ చెప్పండి, ఈ రోజుతో అయితే వీసీ తాటికొండ రమేష్ పదవీ కాలం అయితే ముగియడంతో అయితే అక్కడి విద్యార్థులు అయితే ఆయన దిష్టిబొమ్మతో అయితే విద్యార్థులు శవయాత్ర నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? కాకతీయ వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రాజయ్య పరిస్థితి మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా మారింది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి తాటికొండ రమేష్ యొక్క పదవీ విరమణ కార్యక్రమం కూడా వివాదాస్పదంగానే ముగుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా అనేక అవకతవకలకు కేంద్ర బిందువు ఆయనే అని చెప్తూ ఆరోపణలు వస్తున్నాయి. దాని కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి నిధుల దుర్వినియోగం కావచ్చు, పోస్టులకు సంబంధించినటువంటి బదిలీలు, పోస్టుల నియామకాలకు సంబంధించినటువంటి అవకతవకలు కావచ్చు, పిహెచ్డి సీట్ల నియామకంలో కూడా అవకతవకలు జరిగాయంటూ అనేక ఆరోపణలు ఆయన పైన వచ్చాయి. దాంతో పాటుగా ఆయనకున్నటువంటి అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడి అటు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆయన సొత్తుగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అటు ప్రభుత్వ యూనివర్సిటీ అయినటువంటి కాకతీయ యూనివర్సిటీని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన పదవి ఈ రోజుతో ఆయన పదవీ కాలం ముగుస్తుండటంతో పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించేటువంటి క్రమంలో అటు విద్యార్థుల ఆందోళన, ఇటు మరొక వైపు అందులో యూనివర్సిటీలో పనిచేసేటువంటి పార్ట్ టైం టీచింగ్ స్టాఫ్ ఆందోళనలు మరొక వైపు నిన్నంటుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. గత 5 రోజులుగా కూడా కాకతీయ యూనివర్సిటీలో పార్ట్ టైం టీచింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు విద్యార్థులు కూడా ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. యూనివర్సిటీ లైబ్రరీ నుంచి అటు
అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మకు చెప్పుల దండలు వేసి ఆయనకు ఆ దిష్టిబొమ్మను దగ్గర చేయడం జరిగింది. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే అనేక అవకతవకలకు పాల్పడినటువంటి దాటికొండ రాజయ్య ఇప్పుడు ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రికార్డులను కూడా మాయం చేసి ఆయన కాలంలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి గతకి యూనివర్సిటీలో జరిగినటువంటి అక్రమాల పైన పూర్తి స్థాయి సమగ్రమైనటువంటి విచారణ జరిపి రాజయ్య అతనితో పాటు అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత ఈజీ కానుంది. ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదంట. లైసెన్స్ కోసం ఇక్కడ నుంచి ఆర్టీఓ కార్యాలయానికి డ్రైవింగ్ టెస్ట్కు హాజరు కావాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ సంస్థలు కూడా డ్రైవింగ్ టెస్ట్లు నిర్వహించి సర్టిఫికేట్లను జారీ చేయవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త రూల్స్ జారీ చేసింది. ఈ నిబంధనలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అందుకోసం కొన్ని సెపరేట్ రూల్స్ సైతం విధించారు. 4-వీలర్ పరీక్ష నిర్వహించాలంటే ప్రైవేట్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్కు ఖచ్చితంగా 3 ఎకరాల స్థలం ఉండాలని తెలిపింది. రూల్స్కు అనుగుణంగా టెస్ట్ నిర్వహించేందుకు అన్ని సదుపాయాలు కలిగి ఉండాలన్నారు. ఇక ట్రైనర్లు ఖచ్చితంగా హై స్కూల్ చదువు, డ్రైవింగ్లో 5 ఏళ్ళు అనుభవం పొంది ఉండాలని సూచించారు. వీరికి బయోమెట్రిక్, ఐటీ లాంటి వాటిపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. డ్రైవింగ్ నేర్పించే సమయంలో నిబంధనలు పాటించాల్సి ఉంది. లైట్ వెహికల్ ట్రైనింగ్ను ఖచ్చితంగా 4 వారాల పాటు కనీసం 29 గంటల పాటు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో 8 గంటలు థియరీ క్లాస్, 21 గంటలు ప్రాక్టికల్ తరగతులు పెట్టాలని పేర్కొన్నది. హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్కు 6 వారాల పాటు కనీసం 39 గంటల ట్రైనింగ్, 8 గంటలు థియరీ క్లాస్, 31 గంటలు ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాలని నిబంధనలు విధించింది. డ్రైవింగ్ సెంటర్ అన్ని నిబంధనలు పాటిస్తేనే డ్రైవింగ్ టెస్ట్ చేసే అధికారాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది.